ISRO చరిత్రలో మరో ప్రయోగం విఫలమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన GSLV F10 ప్రయోగం ఫెయిల్ అయింది. జియో సింక్రోనస్ లాంచ్ సాటిలైట్ వెహికల్ F10 మూడో దశలో విఫలమైంది. రాకెట్ గతి తప్పడంతో ప్రయోగం సక్సెస్ కాలేదు. వాహన నౌక ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలోకి వెళ్ళింది. మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు షార్ తెలియజేస్తుంది. క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ దగ్గర సాంకేతిక సమస్య తలెత్తడంతో GSLV F10 మిషన్ విఫలమైంది అని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. अपने निर्दिष्ट पथ की ओर द स्टीयरिंग प्रोग्राम ऑफ द लॉन्च व्हीकल इज डिजाइन टू एनेबल वर्टिकल अंटिल क्लियरिंग द उम्बिलिकल टावर व्हिच टेक्स अबाउट 7 सेकेंड्स देन द रोल मैनेवर टू ओरिएंट द लॉन्च व्हीकल एक्सिस अलोंग द इंटेंडेड लॉन्च अजीमथ अबाउट 30 सेकेंड्स इनटू द फ्लाइट द ग्रेविटी टर्न इज इनिशिएटेड. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షాలో GSLV F10 ను ప్రయోగించేందుకు బుధవారం వేకువజావున 3 గంటల 43 నిమిషాలకు కౌంటర్ ప్రారంభించారు. ఇవాళ ఉదయం 5 గంటల 43 నిమిషాలకు ప్రయోగించారు. 26 గంటల పాటు నిరంతరాయంగా కౌంటర్ కొనసాగిన తర్వాత వాహన నౌక నింగిలోకి వెళ్లింది. అయితే రాకెట్ క్రయోజెనిక్ దశలో సమస్య తలెత్తడంతో ప్రయోగం విఫలమైంది. క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ వద్ద సాంకేతిక సమస్య రావడంతో ప్రయోగం సక్సెస్ కాలేదు. రాకెట్ 2 స్టేజ్ల వరకు విజయవంతంగానే నింగిలోకి దూసుకువెళ్లింది. దీంతో ప్రయోగం సక్సెస్ అవుతుందని శాస్త్రవేత్తలు భావించారు. అయితే క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ దగ్గర తలెత్తిన సాంకేతిక సమస్యతో రాకెట్ నిర్దేశించిన కక్షలోకి వెళ్లలేదు. రాకెట్ గతి తప్పి ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో వర్గాలు నిరాశకులోనయ్యారు. Right now in the Mission Control Center, senior scientists are in discussion regarding the performance. +5 seconds. భారత సరిహద్దుల్లో పర్యవేక్షణకు వాతావరణ మార్పులు తెలుసుకునేందుకు ఇస్రో GSLV F10 శాటిలైట్ 3ని చేపట్టింది. ప్రయోగం సక్సెస్ అయితే ఐఎన్ ది స్కైగా ఇది నిలుస్తుంది అని భావించారు. మొత్తానికి ఈ సంవత్సరం ప్రారంభించిన మొదటి ప్రైమరీ ఉపగ్రహం విఫలం కావడంతో ఇస్రో వర్గాలు నిరాశకు గురయ్యారు. की गर्जना हम यहाँ बैठकर सुन सकते हैं. यह बहुत ही रोमांचक होता है. GSLV F10 अपने निर्दिष्ट पथ की ओर द स्टीयरिंग प्रोग्राम ऑफ द लॉन्च व्हीकल इज डिजाइन टू एनेबल वर्टिकल अंटिल क्लियरिंग द उम्बिलिकल टावर.